వంద రోజుల పాలనలో ఏం చేస్తారో కూడా చెప్పుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత 3 నెలలుగా రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తుందని విమర్శించారు. 1000 కోట్ల ఉపాధి హామీ నిధులు వస్తే ట్రెజరీలో పెట్టుకున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 7 జాతీయ పత్రికల సంపాదకీయంలో 100 రోజుల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా వైఫల్యాలని ఎత్తి చూపించాయి. రాష్ట్రంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయి, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అమరావతి ఏ విధంగా ముందుకెళ్ళింది, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎలా ముందుకెళ్ళింది, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో 2వ స్థానానికి ఏ విధంగా వెళ్ళింది, అభివృద్ధి చెందుతూ ఉన్న రాష్ట్రాన్ని దెబ్బతీశారు, అహంకారపూరిత నిర్ణయాలతో, తెలివి తక్కువ నిర్ణయాలతో, బాధ్యతారాహిత్యమైన నిర్ణయాలతో పీపీఎల రద్దు రాష్ట్ర ప్రయోజనాలే కాదు జాతీయ ప్రయోజనాలు కూడా దెబ్బతీశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్తో పనులు మూలబెట్టారు. అమరావతిలో 50,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, పోలవరంలో 27,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇవన్నీ కూడా జాతీయ పత్రికలు సంపాదకీయంలో విశ్లేషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవట్ల. ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు రావడానికి భయపడతా ఉన్నాడు. ఢిల్లీలో మీడియా సమావేశం తప్ప మొదటి వారం రోజుల్లో 10 రోజుల్లో ఆ ఒక్క సమావేశం తప్ప గోదావరి వరదలు వచ్చినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలా. కృష్ణకి 2 సార్లు వరదలు వచ్చి లంకలు మునిగిపోయి 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. నిన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కంబైన్డ్ ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయలేకపోయారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏం చెప్పారు, మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగేవాళ్ళు, రాష్ట్రం 116 రోజులు ఈరోజుకి ఎంత అధోగతి పాలైంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్ట పట్టింది, కేంద్రం నుంచి వాస్తవాలు చెప్పడానికి అధికారులు వస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు, ఉద్రిస్తున్నామని చెబుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియాని అడిగితే మీడియా వాస్తవాలు చెప్పేది, మీడియా గొంతు నొక్కుతూ ఉన్నారు.